గౌరవ సభ్యులు ఆరూరి రమేష్ గారు క్వశ్చన్ అడగండి. రమేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు స్పష్టంగా ఈ ప్రభుత్వం పేదల కోసం, వృద్ధుల కోసం, వితంతుల కోసం, మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి స్త్రీల కోసం కూడా మరి పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో చాలా గొప్ప కార్యక్రమం అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి రెండు సప్లిమెంటరీ ప్రశ్నలు అడగదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఈ కరోనా కష్టకాలంలో ఈ ఆర్థిక మందంలో మరి సైట్ ఓపెన్ కాకపోవచ్చు అధ్యక్ష. కానీ తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంది అధ్యక్ష అంటే, ప్రతి సంవత్సరం ఏదో ఒక డేట్, ఏప్రిల్ మాసమా లేదా ఏదో ఒక డేట్లో, ఇది నిత్యం జరిగే ప్రక్రియ అధ్యక్ష. వితంతులు కావచ్చు లేదా 65 ఇయర్స్ ఓల్డ్ కావచ్చు, మనం ఇచ్చే పెన్షన్ నిత్యం జరిగే ప్రక్రియ. దానికి ఏదైనా ఒక డేట్, సంవత్సరం పొడుగుతా కాకుండా ఏదైనా ఒక డేట్ ఇస్తే దాన్ని ఆ డేటు గుర్తుపెట్టుకొని ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతున్న అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇంత గొప్ప పథకం, మరి ఇన్ని 11,724 కోట్ల పైచిలకు ప్రతి సంవత్సరం చెల్లించే ఈ ఆసరా పెన్షన్లో మరి ఇంత ఆర్థిక మాంద్యంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల కోసం తలపెట్టిన ఈ పథకాన్ని మరి తగ్గించకూడదు, వెనక్కి తీసుకోకూడదని ఈ ఆర్థిక మాంద్యంలో కూడా అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష మరి ఈ రాష్ట్రంలో దళితులు కూడా మరి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, కాబట్టి వారికి కూడా పెన్షన్ అవకాశం ఏమైనా ఉందా, మరి ఆ ఉంటే మరి ప్రభుత్వం పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్న అధ్యక్ష. మరి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో, ఒక మానవీయ కోణంలో పరిపాలన సాగుతున్న ఈ రాష్ట్రంలో మరి పేద వర్గాల కోసం గురించి మరి ఆసరా పెన్షన్లో వారికి కూడా ఏమైనా అవకాశం ఉందా తెలియజేయవలసిందిగా తమరి ద్వారా కోరుకుంటున్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.